తన వయసు అయిపోయింది, తనకు అవగాహన శక్తి తగ్గిపోయింది, ఇంకోటి తన యాటిట్యూడ్ డిఫరెంట్. అతన్ని మెయింటైన్ చేస్తూ కూర్చుంది. పబ్లిక్ లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది అనుకున్నాక ఇతన్ని పట్టుకొచ్చి బొమ్మ ఇది. అది ఇతను లింగాయత్తే అతను లింగాయత్తే, కానీ లింగాయత్తుల్లో గురువుల దగ్గర మాట్లాడుకుని సెట్ చేసుకున్నాడు యడ్యూరప్ప. యువతలు సెట్ చేసుకున్నాడు ఈయన. ఈయనకి అంత డీప్ ఇది లేదు. దాంతో యడ్యూరప్పని తీసేసినందుకు వాళ్ళందరూ వ్యతిరేకించారు. అది బీజేపీకి మైనస్ నెంబర్ వన్. అట్లాగే ఉన్న మైనస్ యడ్యూరప్ప ఉన్నా కూడా. ఇంకోటి సరైన ఇంకో క్యాండిడేట్ని తయారు చేయలేకపోయింది, ఎందుకంటే దక్షిణాదిలో ఉన్న ఈ కుల సమీకరణాలు దానికి పెద్ద హెడెక్. అంటే బొమ్మాయి వాళ్ళు కలిసి వచ్చింది కూడా ఏం లేదు బీజేపీ అనేది. అంటే యడ్యూరప్ప వలన తర్వాత ఎట్టాక దెబ్బతింటా బొమ్మాయి న్యూట్రాలిటీ కోసం తీసుకొచ్చారు అంతే. ఇంకోటి ఏం చేశారు, ఇట్లాగ అవినీతి ఆరోపణలు లేకపోతే కనుక పబ్లిక్ లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళని 70 మందిని తీసేశారు. ఫస్ట్ టైం భారీ ప్రయోగం 70 మందిని ఒకళ్ళు కాదు ఇద్దరుగా ఏకంగా ఒక్కొక్క మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తీసేశారు. వాళ్ళకి మినిమం వాళ్ళ చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాల పట్టు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వాలి. అది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ని గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలన్నటువంటి పాయింట్ తో కాంగ్రెస్ వాళ్ళందరితో మాట్లాడింది ఇంటర్నల్ గా. అది గ్రౌండ్ వర్క్ చేసుకెళ్ళింది. బీజేపీ ఎడమెంట కూర్చుని ఉంది కాబట్టి, అంటే వీళ్ళేంటి ఇక అదే పట్టుకుని భారాల కింద మన నెత్తిని పెట్టుకుని కూర్చుండండి, ఇక మనం తర్వాత ఇరుక్కుపోతాం అన్నటువంటి ఉద్దేశంతో పోతే